Jai Shri Manarayana Narayana Narayana. Jai Shri Manarayana Narayana Narayana. రసం పీల్చే పురుగులను నియంత్రించడానికి నీమాస్త్రం, గొంగళి పురుగులను నియంత్రించడానికి బ్రహ్మాస్త్రం, దాగి ఉన్న గొంగళి పురుగులను నియంత్రించడానికి అగ్నియాస్త్రం. కాబట్టి వేరువేరు పురుగుల కోసం వేరువేరు మందులు ఉపయోగించవలసి వస్తుంది అన్న ఉద్దేశంతో అన్నింటికీ ఉపయోగపడే ఒక మందును తయారు చేయాలన్న కోణంలో జరిగిన మూడేళ్ల పాటు జరిగిన పరిశోధనల అనంతరం తయారైనది దశపర్ణి కషాయం, 10 ఆకుల కషాయం. దశపర్ణి కషాయం షుడ్ బి అప్లైడ్ యాజ్ ఎ స్ప్రే. 200 లీటర్ల నీళ్లు తీసుకోవాలి, దానికి 20 లీటర్ల గోమూత్రం కలపాలి, దానికి 2 కేజీల తాజా దేశీ ఆవు పేడను కలిపి ఆ మిశ్రమాన్ని బాగా కలియదిప్పాలి. గోనె పట్టాతో కప్పి 2 గంటలు ఉంచాలి. 2 గంటల్లో ఆ రసాయన బంధాలు విఘటనం చెందుతాయి, విభజించబడతాయి. ఈ మిశ్రమానికి 500 గ్రాముల పసుపు కలపాలి, 500 గ్రాముల స్థానిక అల్లం, నూరిన అల్లం ముద్ద, 10 నుంచి 15 గ్రాముల ఇంగువ పొడి. ఈ మిశ్రమాన్ని సవ్య దిశలో బాగా కలియదిప్పాలి. గోనె పట్టాతో కప్పి ఉంచాలి. రాత్రి అంతా నీడలో ఉంచాలి. మరునాడు ఉదయం 1 కేజీ పొగాకు పొడిని కలపాలి. 1 కేజీ చాలా కారంగా ఉండే ఆకుపచ్చటి మిరపకాయలను నూరిన ముద్ద, 1/2 కిలో 500 గ్రాములు స్థానిక వెల్లుల్లి నూరిన ముద్ద, 1 కర్రతో దానిని బాగా సవ్య దిశలో కలియదిప్పాలి. ఈ మిశ్రమాన్ని రాత్రంతా గోనపట్ట కప్పి ఉంచాలి. మరునాడు ఉదయం 2 కేజీలు ముక్కలుగా కత్తిరించినటువంటి వేప కొమ్మలను ఆకులతో సహా కలపాలి. వేప ఆకుల ముద్ద కాదు, వేప కొమ్మలను ఆకులతో సహా కత్తిరించి 2 కేజీలు ఆ మిశ్రమంలో కలపాలి. 2 కేజీల కానుగ ఆకులను వేయాలి. ఆకుల్నే నేరుగా వేయండి. 2 కేజీలు సీతాఫలం ఆకులు, 2 కేజీలు ముక్కలు చేసిన ఆముదం ఆకులు, అంటే ఆముదం చెట్టాకులు పెద్దగా ఉంటాయి కదా, వాటిని కత్తిరించి ముక్కలు చేసి వేసుకోవాలి. 2 కేజీలు ఉమ్మెత్త ఆకులు, మారేడు, 2 కేజీలు కృష్ణ తులసి ఆకులతో సహా కొమ్మలు, 2 కేజీలు పూర్తి బంతి మొక్క, ముక్కలుగా చేసినటువంటి బంతి మొక్క వేర్లు కాండము ఆకులు పువ్వులు అన్ని కలిపి, ఏదైనా పర్వాలేదు, తెల్ల లేదా నల్ల వావిలి ఆకులు,
2 kg cut down branches of lantana camara. ये ऐसा फूल का गुच्छा होता है, डंडी होती हैं और कांटे होते हैं. జిల్లేడు ఆకులు కత్తిరించి 2 kg, గన్నేరు 2 kg, 2 kg మామిడి ఆకులు, మునగ ఆకులు 2 kg, దానిమ్మ ఆకులు 2 kg మొక్కలు చేసి ఎండిన తుమ్మ దాన్ని ఆ ఎండినటువంటి ఆ వాటిని దంచి చేసినటువంటి పొడి 2 kg. ఎండిన తుమ్మకాయల పొడి 2 kg, జామాకులు, పసుపు ఆకులు ముక్కలు చేసినటువంటి పసుపు ఆకులు 2 kg, ముక్కలు చేసినటువంటి అల్లం ఆకులు, కాకర ఆకులు 2 kg, రేగు ఆకులు 2 kg. ఇప్పటివరకు ఎన్ని వచ్చాయండి ఆకులు? 21. ఈ 21 ఆకులలో ఏవైనా 10 ఆకులను తీసుకొని ఆ మిశ్రమానికి కలపాలి. ఆ మిశ్రమంలో ఈ ఆకులను వేసినప్పుడు లోపలికి నొక్కి పెట్టాలి, అవన్నీ మునిగే విధంగా గోనె పట్టాతో కప్పి ఉంచాలి. 30 నుంచి 40 రోజుల వరకు నీడలో ఉంచాలి. కొన్ని ఆల్కలైడ్స్ వెంటనే ఆ నీటిలో కలవవు, వాటికి కొద్దిగా సమయం కావాలి. కాబట్టి 30 నుంచి 40 రోజుల వరకు వాటిని అలా ఆ మిశ్రమాన్ని ఉంచాలి, ఆ పులియబెట్టే ప్రక్రియ కొనసాగే విధంగా. ఎండ కానీ వాన కానీ పడకుండా జాగ్రత్త పడాలి. దానిపైన రోజుకి 2 సార్లు ఉదయం సాయంత్రం ఒక్కొక్క నిమిషం చొప్పున ఆ మిశ్రమాన్ని కర్రతో కలియదిప్పాలి. అలా కలియదిప్పే సమయంలో ముక్కుకి నోటికి అడ్డంగా ఏదైనా గుడ్డ కట్టుకోవాలి. 30 లేదా 40 రోజుల పులియబెట్టే ప్రక్రియ పూర్తయిన తరువాత ఒక బట్టతో ఆ ద్రవాన్ని వడకట్టాలి. తరువాత చల్లగా ఉండే ప్రదేశంలో దానిని నిల్వ చేయాలి. పిల్లలకు దూరంగా ఉంచాలి. ఇలా తయారు చేసినటువంటి దశపర్ణి కషాయాన్ని 6 నెలల వరకు మనం ఉపయోగించవచ్చు. 200 లీటర్ల నీటికి 6 నుంచి 8 లీటర్ల దశపర్ణి కషాయాన్ని కలిపి ఉపయోగించాలి ఎకరానికి. ఈ దశపర్ణి కషాయం అన్ని రకాల చీడలు మరియు అన్ని రకాల క్రిమి కీటకాలు మరియు శిలీంధ్రాలను కూడా నియంత్రిస్తుంది. ఈ మధ్య ఈ పిండి నల్లి వల్ల దానిమ్మ, కాయగూరలు, అలాగే పత్తి కూడా కొద్దిగా వీటికి నష్టం జరుగుతూ ఉంది. అయితే 2 రకాల మిత్ర కీటములు సహజంగానే ఈ పిండి నల్లిని నియంత్రించగలవు. వాటి పేర్లు, ఇన్ ద నేచర్ దేర్ ఆర్ సో మెనీ ఫెయిల్డ్ ఇన్సెక్ట్ టు కంట్రోల్ ద మిలీ బగ్, బట్ 2 ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ టు వెజిటర్స్, దట్ మీన్స్ ఫెయిల్డ్ ఇన్సెక్ట్ మిత్ర కీడి ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. 1, క్రిప్టోలినస్ మాంట్రిజెరి అండ్ స్కిమ్నస్ కాక్సియోరా. దిస్ 2 ఫెయిల్డ్ ఇన్సెక్ట్ కంట్రోల్ థౌజండ్స్ ఆఫ్ మిలీబగ్స్, బట్ ఐ విల్ గివ్ 1 రెమెడీ మెడిసిన్ సో దాట్ ఇట్ విల్ ఆల్సో కంట్రోల్ వెరీ వెల్. ఇప్పుడు మీరు రాసుకున్నారు కదా, అవే దేశవాళీ తుమ్మ, ఆ కాయలు ఎండిపోయినటువంటివి వాటిని సేకరించాలి, వాటిని ఇంకా ఎండలో ఎండబెట్టాలి. ఇవి తుమ్మకాయలు ఇవే కదా, వీటిని తీసుకొని ఎండిపోయినవి తీసుకొని ఇంకా ఎండబెట్టాలి. గింజలతో సహా దానిని
బాగా దంచి పొడి చేయాలి. ఆ పొడిని ఏదైనా పాత్రలో నిల్వ ఉంచుకోవాలి. 5 లీటర్ల నీరు తీసుకోవాలి. ఆ నీటిలో 200 గ్రాముల ఈ పొడిని కలపాలి. అది వెంటనే నీటిలో కరగదు. నీటిలో బాగా కరిగే విధంగా బాగా కలపాలి. గోనెపట్టాతో కప్పి 24 గంటలు ఉంచాలి. ఎనీ క్లోత్ నీడలో ఉంచాలి. 24 గంటల తర్వాత ఒక బట్టతో దానిని వడకట్టాలి. ఈ ద్రవాన్ని ఫిల్టర్ సొల్యూషన్ ఇన్ 20 లీటర్ వాటర్ ఇలా వడకట్టినటువంటి ఈ ద్రవాన్ని 200 లీటర్ల నీటిలో కలపాలి. ఈ ద్రవాన్ని 200 లీటర్ల నీటిలో కలిపిన తర్వాత బాగా కలయదిప్పాలి. మరలా దానిని వడకట్టి 48 గంటల లోపు పిచికారీ చేయాలి. ఇది పిండి నల్లికి అత్యుత్తమమైన పరిష్కారం. ఈ పురుగుల మందులు ఏవైతే మనం తయారు చేసుకున్నామో వీటిని ఎప్పుడు పిచికారీ చేయాలి అన్నది రాసుకోండి. మీరు పంటను పరిశీలిస్తున్నప్పుడు ఆకుల వెనక ఈ పురుగుల గుడ్లు కానీ ఈ పురుగులను కానీ మీరు గమనిస్తే అవి ఎండలో మెరుస్తూ కనిపిస్తాయి. ఇలా కనిపించిన వెంటనే మనము ఆ పురుగుల మందును పిచికారీ చేయాలి. మీరు అలా పరిశీలించినప్పుడు అక్కడ ఏమీ పురుగులు కానీ గుడ్లు కానీ కనపడకపోతే మీరు ఈ పురుగుల మందులను పిచికారీ చేయవలసిన అవసరం లేదు. ఓకే, సమయమే ఆగా. అందరికీ అర్థమైంది కదండి. మనము దానిమ్మ, మామిడి ఇలా ఈ పండ్ల చెట్ల కాండానికి ఈ బోర్డో మిశ్రమాన్ని పూస్తూ ఉంటాం. అది ఉచితంగా వచ్చేది కాదు. మనం ఈ మందులను కొనుగోలు చేయడం ద్వారా ఊరిలోని డబ్బును పట్టణాలకి పంపించదలుచుకోలేదు కాబట్టి ఊరిలోని డబ్బులు ఊరిలోనే, పట్టణంలోని డబ్బులు కూడా ఊరికి రావాలన్నది మన నినాదం కాబట్టి, ఊరి నుంచి డబ్బులు పట్టణానికి వెళ్ళకూడదన్నది మన నినాదం కాబట్టి, ఆ బోర్డో మిశ్రమానికి ప్రత్యామ్నాయంగా మనము తయారు చేసుకునే నీమ్ పేస్ట్ వేప లేపనం 50 లీటర్ల నీళ్లు తీసుకోండి. ఇది బోర్డో పేస్ట్ కంటే కూడా చాలా బాగా పనిచేస్తుంది, చాలా ప్రభావం ఉంది. 50 లీటర్ల నీరు, దానికి 20 లీటర్ల గోమూత్రం, 20 కేజీల దేశీ ఆవు పేడ, 10 గ్రాముల ఇంగువ, 10 కేజీలు వేప ఆకుల పిప్పి, వేప ఆకుల గుజ్జు. ఒకవేళ ఈ వేపాకులు దొరకకపోతే వేప గింజల పొడి 10 కేజీలు. ఐదర్ ఆర్ ఈ రెండిట్లో ఏదో ఒకటి, వేప ఆకుల గుజ్జు గాని లేదా వేప గింజల పొడి గాని ఈ మిశ్రమాన్ని సవ్యదిశలో దానిలో ఉన్నటువంటి భాగాలన్నీ కూడా పూర్తిగా కరిగిపోయేలా కలియదిప్పాలి. దీన్ని 48 గంటల పాటు నీడలో ఉంచి గోనె పట్టాతో కప్పి ఉంచాలి. ఉదయము సాయంత్రము 1 నిమిషము చొప్పున ఆ 2 రోజులు దానిని, ఆ మిశ్రమాన్ని కలియదిప్పాలి. ఈ 48 గంటల్లో ఈ పులియబెట్టే ప్రక్రియ కొనసాగుతుంది. దాని మీద ఎండ కానీ వాన కానీ పడకుండా జాగ్రత్త పడాలి. 48 గంటల తరువాత అది కాండంపై ఉపయోగించడానికి సిద్ధంగా ఉంటుంది. దానిని 4 సార్లు కాండానికి పూయాలి. మొదటిసారి కృత్తిక నక్షత్రంలో 2-3 వారాలలో ఈ ఋతుపవనాలకు ముందుగా వచ్చేటువంటి జల్లుల వల్ల వాతావరణంలో తేమ పెరిగి ఈ శిలీంధ్రాల ప్రభావం వాటి మీద పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో మొదటి
లేపనం. రెండవ లేపనం హస్త నక్షత్రం. సెప్టెంబర్ చివరి వారం, అక్టోబర్ మొదటి వారం, అప్పటికి ఈ నైరుతి ఋతుపవనాలు ముగిసి ఈశాన్య ఋతుపవనాలు మొదలయ్యే అవకాశం ఉండడం వల్ల ఈ మధ్యలో తేమ బాగా పెరిగి అప్పుడు కూడా ఈ శిలీంధ్రాల దుష్ప్రభావం పడే అవకాశం ఉంది. కాబట్టి మూడవ లేపనం కాండం మీద సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించే కాలం. ఉత్తరాయణ పథ, నార్దర్న్ పాత్ ఆఫ్ ద సన్, డిసెంబర్ 21 నుంచి జనవరి 14. ఈ కాలంలో పగటిపూట ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉంటాయి, మరోవైపు చలి కూడా పెరుగుతూ ఉంటుంది. ఇలా ఈ కలగలిసినటువంటి వాతావరణం ఉంటుంది. దీనివల్ల మొక్కకు హాని జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలో మూడవ లేపనం. నాలుగవది హోలీకి ఉగాదికి మధ్యలో. ఉగాది పగటిపూట ఉష్ణోగ్రత బాగా పెరిగి ఈ సమయంలో చల్లదనం తగ్గిపోవడం వల్ల కూడా వాతావరణంలో తేమ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అందువల్ల కూడా ఈ శిలీంధ్రాల ప్రభావం పడే అవకాశం ఉంది. కాబట్టి నాలుగవ లేపనం హోళీకి ఉగాదికి మధ్యలో. కాండం మీద ఈ బీటలు కనిపిస్తూ ఉంటాయి. ఈ బీటలు అలాగే ఆ బెరడు చిట్లినటువంటి ప్రదేశాల నుంచి శిలీంధ్రాలు అలాగే హానికరమైనటువంటి సూక్ష్మజీవులు కూడా కాండంలోకి ప్రవేశిస్తాయి. దీనితో రకరకాల చీడలు ఆ చెట్టుకి లేదా మొక్కకి సోకేటువంటి అవకాశం ఉంటుంది. ఈ వేప లేపనాన్ని మనము దాని మీద పూస్తే ఆ కాండానికి ఈ హానికరమైనటువంటి సూక్ష్మజీవుల నుంచి అలాగే శిలీంధ్రాల నుంచి పూర్తి రక్షణ లభిస్తుంది. దీనితో పాటు ఆ కాండం కూడా నున్నగా, ఎంతో నున్నగా తయారవుతుంది. శిలీంధ్రనాశిని 200 లీటర్ల నీటిలో 20 లీటర్ల జీవామృతం, 10 నుంచి 20 లీటర్ల జీవామృతం రాసుకోండి. జీవామృతం ఉత్తమమైన సంవర్ధకం, అంటే సూక్ష్మజీవులకు అని. జీవామృతం సూక్ష్మజీవులకు ఉత్తమమైన సంవర్ధకం, అంతేగాక అది ఉత్తమమైన శిలీంధ్రనాశిని కూడా. అలాగే అది గొప్ప జంతురోధకం, యాంటీబ్యాక్టీరియల్, మరియు విషాణు నాశకం, యాంటీవైరల్. జీవామృతం ఉత్తమమైన సంవర్ధకం, అంతేకాక అది ఉత్తమమైన శిలీంధ్రనాశిని కూడా. అది గొప్ప, అది హార్మోన్లకు, సంజీవకాలకు చక్కటి మూలం. ఇది ఆకులపై అల్ట్రావైలెట్ రేస్ యొక్క, అతినీల లోహిత కిరణాల యొక్క దుష్ప్రభావాన్ని నియంత్రిస్తుంది. అదనపు బాష్పోత్సేకాన్ని ఆపుతుంది, అంటే ఎక్కువగా ఆవిరైపోతుంది. నీరు ఏదైతే ఎక్కువగా ఆవిరైపోతుందో ఎక్కువగా ఆవిరి కావడాన్ని ఆపుతుంది. ఎక్కువగా నీరు ఆవిరి కావడాన్ని ఆపుతుంది. పత్రరంధ్రాల లేదా పర్ణఛిద్రాల, పత్రరంధ్రాలు తెరుచుకోవడం, మూసుకోవడాలను నియంత్రిస్తుంది. ఇది జీవామృతం ఆ పెరిగిన పంట మీద స్ప్రే చేయడం వల్ల ఏమి ఉపయోగాలు ఉంటాయనేటువంటిది ఇంతకుముందు మనం తెలుసుకున్నాం. అయితే జీవామృతం ఈ 200 లీటర్ల నీటిలో 20 లీటర్ల జీవామృతాన్ని కలిపితే అది ఉత్తమమైనటువంటి శిలీంధ్రనాశిని నెంబర్ 1. ఇప్పుడు శిలీంధ్రనాశిని రెండవ రకం, 200 లీటర్ల నీటిలో 5 లీటర్ల పుల్ల మజ్జిగ, బట్టర్ మిల్క్, సోర్ బట్టర్ మిల్క్, పుల్లటి మజ్జిగ. ఏదైనా పర్వాలేదు, ఆవుది ఎట్టి పరిస్థితుల్లోనూ, ఆ జెర్సీ హోల్స్టీన్లదైతే కాదు, పుల్ల మజ్జిగ కూడా ఉత్తమ
శిలీంధ్రనాశిని, జంతురోధకం, యాంటీబ్యాక్టీరియల్, యాంటీవైరల్, విషాణునాశకం, రోగ నిరోధక శక్తిని పెంచే ప్రతిపిండాలకు ఆధారం, ఉత్తమమైన సంజీవకాలకు చక్కటి మూలం. మూడవ రకం శిలీంధ్రనాశిని. అడవిలో నుంచి 5 కేజీల ఆ పేడ కడి తీసుకోవాలి. పేడ కడి తీసుకుని పొడి చేయాలి, పొడిగా చేయాలి. ఒక బట్టలో మూట కట్టాలి. దాన్ని ఒక కర్రకు వేలాడదీయాలి. 200 లీటర్ల నీటిలో దీన్ని వేలాడదీయాలి. అది అలా 48 గంటలు వేలాడదీయాలి. ఒక కర్రకు దీన్ని మూటగట్టి వేలాడదీసి 200 లీటర్ల నీటిలో ఆ కర్రని ఆ బకెట్ మీద కానీ దాని మీద పెడితే అలా 48 గంటలు ఉంచాలి. 48 గంటల తరువాత దానిని నీటి నుంచి బయటికి తీసి దానిలో ఉన్నటువంటి నీటిని పిండాలి. ఆ మూటని గట్టిగా పిండాలి. మళ్ళీ నీటిలో ముంచి మళ్ళీ పిండాలి. ఇలా 3 సార్లు చేయాలి. ముంచడం, పైకి తీసి పిండడం, ఇలా 3 సార్లు చేయాలి. ఆ తర్వాత అది ముదురు గోధుమ రంగులోకి మారుతుంది ఆ నీరంతా కూడా. దీన్ని 48 గంటలలోపు ఎప్పుడైనా కూడా పిచికారీ చేయవచ్చు. ఇది కూడా చాలా మంచి శిలీంధ్రనాశిని. 4వ రకం శిలీంధ్రనాశిని. 2 లీటర్ల నీళ్లు తీసుకొని 200 గ్రాముల శొంఠి పొడిని 2 లీటర్ల నీటికి కలపాలి. కర్రతో బాగా కలపాలి. ఒక పళ్ళెంతో దాన్ని మూతముయ్యాలి. దాని మోతాదు సగానికి తగ్గేదాకా సన్న మంటతో వేడి చేయాలి. సన్నటి మంటతో 2 లీటర్లు కూడా సగానికి తగ్గేంత వరకు వేడి చేయాలి. ఆ తర్వాత అది చల్లబడే విధంగా ప్రక్కన ఉంచాలి. మరో పాత్రలో 2 లీటర్ల పాలు తీసుకుని మూత పెట్టి సన్నమంటతోటి 1 పొంగు వచ్చే వరకు వేడి చేయాలి. తర్వాత చల్లబరచాలి. పాలు చల్లబడిన తర్వాత 1 చెంచాను తీసుకోవాలి. మళ్ళీ దానిపైన పాలపైన ఉన్నటువంటి ఆ మీగడను ఆ చెంచాతోటి తీయాలి. చెంచాతోటి ఆ పాలపై ఉన్నటువంటి మీగడను తీయాలి. 200 లీటర్ల నీరు తీసుకోవాలి. దానికి ఈ శొంఠి కషాయం ఏదైతే మనం మొదట చేసామో దాన్ని కలపాలి. ముందు ఏదైతే 2 లీటర్ల నీటిలో 200 గ్రాముల శొంఠి పొడిని సగం అయ్యే వరకు వేడి చేశాం కదా, అది దానికి ఈ మీగడ లేని పాలను కలపాలి. సవ్యదిశలో 1 కట్టెతో దాన్ని బాగా కలియదిప్పాలి. అయాన్ల వినిమయం కోసం దాన్ని 2 గంటలు ఉంచాలి. తరువాత బట్టతోటి వడకట్టాలి. 48 గంటలలోపు దాన్ని ఉపయోగించాలి. ఇది కూడా చాలా ఉత్తమమైనటువంటి శిలీంధ్రనాశిని. అన్ని రకాల తెగుళ్లకు ఉత్తమమైనటువంటి ఔషధం. అది శిలీంధ్రాల ద్వారా వచ్చేదైనా, లేదు సూక్ష్మజీవుల ద్వారా వచ్చేదైనా, దానిమ్మ అయినా, మామిడైనా, పత్తి అయినా, ద్రాక్ష అయినా, కాయగూరలైనా 20 నిమిషాల్లోనే అది ఆ తెగుళ్లను నియంత్రించగలదు. 200 లీటర్ల నీరు తీసుకోవాలి. 15 లీటర్ల వడకట్టిన జీవామృతం దానికి కలపాలి. ఫిల్టర్ జీవామృతం 5 లీటర్ల పుల్ల మజ్జిగ కలపాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి పిచికారీ చేయాలి. అన్ని రకాల తెగుళ్లకు చాలా మంచి మందు. శిలీంధ్రనాశినులను ఎప్పుడు పిచికారీ చేయాలి? రోజు మనం మన పంటను పరిశీలించే సమయంలో ఆకులపై నల్లటి లేదా ముదురు గోధుమ రంగు లేదా పసుపు పచ్చ ఆకుల కొనల మీద కానీ ఆకుల అంచుల మీద లేదా కొన మీద
నల్లటి లేదా ముదురు గోధుమ రంగు లేదా పసుపచ్చ మచ్చలు కనబడితే అది శిలీంధ్రాల ప్రభావం లేదా మరేదైనా తెగులు సోకినట్టు గుర్తు. అప్పుడు ఈ శిలీంధ్ర నాశనలు ఏవైతే చెప్పారో వాటిని పిచికారీ చేయాలి. ఆ మచ్చలు కనపడకపోతే వాటిని పిచికారీ చేయవద్దు, అవసరం లేదు. నిజానికి ఇవన్నీ కూడా ఏవైతే రాయిస్తున్నారో ఇవన్నీ పంటల కంటే కూడా కాకుండా ముఖ్యంగా మన మనసుల్లో ఏదైతే సంశయం ఉందో ఈ దీనికి ఒక మానసికమైనటువంటి చికిత్స. అంతేగాని పంటల మీద పిచికారీ అన్నటువంటిది ముఖ్యం కాదు. ఎందుకంటే మనం ఒక పట్టాన నమ్మలేము, అదిలా సాధ్యం ఈ చీడలు తెగుళ్ళు ఎలా పోతాయని. నూటికి నూరు పాళ్ళు ఈ పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ విధానాన్ని అనుసరించినట్లయితే ఏ విధమైన చీడలు తెగుళ్ళు సోకే అవకాశమే లేదు. అయితే మొదట్లో మీరు కొన్ని పొరపాట్లు చేసే అవకాశం ఉంటుంది, కాబట్టి అందుకు పరిష్కారంగా ఇవన్నీ చెప్పడం జరిగింది. పండ్ల మీద పగుళ్ళు 200 లీటర్ల నీటికి 2 కేజీల చక్కెర, తెల్ల చక్కెర కలిపి బాగా కలియదిప్పి వడకట్టి పిచికారీ చేయాలి. బలవర్ధకం లేదా బలవర్ధక ద్రవం, బలవర్ధక్ 1వ రకం టానిక్, 200 లీటర్ల నీటిలో 2 లీటర్ల ముదురు కొబ్బరి నీళ్లు, ముదురు కొబ్బరికాయలో ఉండే నీళ్లు, బోండంలోవి కాకుండా ముదురు కొబ్బరికాయలో ఉండే నీళ్లు. 2వ రకం బలవర్ధకం, సప్తధాన్యాంకుర కషాయం, 7 రకాల ధాన్యాల మొలకల కషాయం. 100 గ్రాముల నువ్వులను ఒక పాత్రలో తీసుకొని అవి మునిగేంత వరకు నీళ్లు పోయాలి. తరువాత దానిని పిల్లలకు దూరంగా ప్రక్కన ఉంచాలి. పిల్లలకు ఆ కుతూహలంతో దాన్ని తినివేయచ్చు కాబట్టి పిల్లలకు దూరంగా ఓ ప్రక్కన ఉంచాలి. దాన్ని మూత మూసి ఉంచాలి. నలుపు రంగు నువ్వులు ఎన్నో ఔషధీయ విలువలు కలిగినటువంటి ఉత్తమమైనవి. దాని తర్వాత ఎరుపు రంగు కూడా పర్వాలేదు. అవి రెండు దొరక్కపోతే తెల్ల రంగు నువ్వులైనా కూడా ఉపయోగించవచ్చు. మరునాడు ఉదయం ఇంకా కొద్దిగా పెద్ద పాత్ర తీసుకోవాలి. దానికి ఓకే 100 గ్రామ్ గ్రీన్ గ్రామ్, ఓకే 100 గ్రాముల పెసలు, 100 గ్రామ్ బ్లాక్ గ్రామ్, ఓకే 100 గ్రాములు మినుములు, 100 గ్రామ్ కౌపీ, 100 గ్రాములు అలసంద, 100 గ్రామ్ హార్స్ గ్రామ్, 100 గ్రాములు ఉలవలు, 100 గ్రామ్ బెంగాల్ గ్రామ్ శనగలు, 100 గ్రామ్ వీట్, 100 గ్రాముల గోధుమలు. ఓకే ఈ గింజలన్నింటినీ కలపాలి. అవి అన్ని మునిగేంత వరకు నీళ్లు పోయాలి. మునిగేటట్లుగా నీళ్లు పోయాలి. ఇంట్లో కోతులకు దూరంగా జాగ్రత్తగా ఉంచాలి. 3వ రోజు తరువాత రోజు 7 రకాల ఈ గింజలను కూడా నీటి నుంచి బయటికి తీయాలి. నువ్వుల్ని కూడా, అవి నువ్వులు ఇవి 6, అన్నింటినీ నీటి నుంచి బయటికి తీయాలి. ఈ 7 రకాల గింజలను తీసుకుని ఒక తడి గుడ్డలో మూట కట్టాలి. తర్వాత దాన్ని ఇంట్లో వేలాడదీయాలి. ఇలా మొలకలు చేయడం అనుభవమే కదా అందరికీ. ఏ నీటిలో అయితే మనం ఈ గింజలన్నింటినీ ముంచామో ఆ నీటిని పడవేయకూడదు. అది చాలా విలువైనటువంటి నీరు, దాన్ని పడేయొద్దు. వాటికి మొలకలు 1 సెంటీమీటరు పొడవు వరకు వచ్చిన తరువాత ఆ మూటలో నుంచి వాటిని తీసేసి సనికలతోటి దాన్ని పిప్పిగా తయారు చేయాలి, నూరాలి.
దానికి మిక్సరు గ్రైండరు ఉపయోగించకూడదు. ఎట్లాగూ ఈ రుబ్బడం అనేది కేవలం మగవాళ్ల పని అని ఇంతకుముందే తెలుసుకున్నాం. 200 లీటర్ల నీళ్లు తీసుకోవాలి, దానికి 10 లీటర్ల గోమూత్రం కలపాలి. ఏ నీటిలో అయితే మనం ఈ గింజల్ని నానబెట్టామో ఆ నీటిని ఇందులో కలపాలి. తర్వాత ఇందాక మనం ఏదైతే ఆ నూరి చేసినటువంటి ఆ గుజ్జుని ఈ నీటిలో బాగా కలపాలి చేత్తో. తర్వాత ఈ సవ్య దిశలో కలియ దిప్పాలి, గోనె పట్టాతో కప్పి ఉంచాలి. అయోనిక్ వినిమయం కోసం 1-2 గంటలు ఉంచాలి. బట్టతో వడకట్టాలి. 48 గంటల లోపు దానిని పిచికారీ చేయాలి. వర్షాకాలం, శీతాకాలం, వేసవికాలం పంటల విషయంలో ఈ పంటలు పాలు పోసుకునే దశలో, లేదా ఆ గింజలు పిందెల దశలో దీనిని పిచికారీ చేయాలి. పండ్ల తోటల్లో పిందెలు కాసిన తర్వాత ప్రతి నెల కూడా ఈ సప్తధాన్యాంకుర కషాయాన్ని నెలకు 1 సారి చొప్పున 3-4 సార్లు కోతల వరకు కూడా కొనసాగించాలి. సప్తధాన్యాంకుర కషాయాన్ని పిచికారీ చేయడం వల్ల ఆ కాయల ఆకారం, ఆ కాయల పరిమాణం పెరుగుతుంది. వడగళ్ల వాన వచ్చినా కూడా దానికి దెబ్బతగలకుండా దానిపైన ఆ పండు పైన చర్మము దృఢంగా ఉంటుంది. దాని నిల్వ సామర్థ్యం కూడా ఎక్కువగా ఉంటుంది, నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. అది టమాటా అయినా, దానిమ్మ అయినా, మామిడైనా మీరు అలా ఉంచితే 2 నెలల వరకు కూడా అలాగే ఉంటుంది. దీనితో రవాణా మనకి ఆ సామర్థ్యం పెరుగుతుంది. అది పండులో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, ఆ చీడలు తెగుళ్లకు తట్టుకునే శక్తిని పెంచుతుంది, చక్కటి రుచి కూడా పండ్లకు అందిస్తుంది. ఈ సప్తధాన్యాంకుర కషాయాన్ని అన్ని పంటలపైన మనం పిచికారీ చేయవచ్చు. పూల మొక్కలపైన కూడా దీనిని పిచికారీ చేయవచ్చు. మొదట మొగ్గలుగా ఉన్నప్పుడు ఈ పూల పంటలపైన పిచికారీ చేయాలి. ప్రకృతి విపత్తులకు ఎదురొడ్డి నిలిచే సామర్థ్యాన్ని మన పంటకు ఈ బలవర్ధకం ఇస్తుంది. పంట సంరక్షణ గురించి అందరికి అర్థమైంది కదండి. ఎవ్రీబడి సాటిస్ఫైడ్? ఓకే, వరల్డ్ రికార్డ్. ఏ భీమ్ కి గదా హై, పాకిస్తానీ భాగ్ జాయేంగి అగర్ ఇస్కో.